మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల జ్ఞాపకార్థంగా కాంటా చౌరస్తా నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ బానిస సంఖ్యల విముక్తి కోసం విప్లవాత్మక ధోరణితో పోరాటం చేసిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల స్మరణతో దేశ ప్రజలంతా స్వాతంత్ర్యం పొందారన్నారు. దేశం గర్వించదగిన జాతీయ నాయకులు, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన భారతమాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అలాంటి నాయకులు వర్ధంతి సందర్భంగా కాంటా చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు కాగడార ర్యాలీ నిర్వహించారు. నేడు మతోన్మాద పాలకుల చేతిలో రాజ్యం ప్రజలను విభజించి పాలించే పరిస్థితి వచ్చింది. ఆనాడు భగత్ సింగ్ చిన్న వయసులోనే ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్ చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహనీయుని 92 వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ, యువజన సంఘం, విద్యార్థి సంఘం బెల్లంపల్లి నియోజకవర్గంలో ఘనంగా ఈ వర్ధంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా యువతి యువకులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ మరణాలు వృధా పోవని, ఈ సందర్భంగా యావత్ ప్రజానీకం గమనించాలని, యువత పక్కదారి పట్టకుండా దేశ ప్రయోజనం కోసం ఆలోచన చేయాలని కోరారు. అమరజీవి భగత్ సింగ్, సుఖదేవ్, గురుదేవుల ఆత్మ ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి కుట్రలో భాగంగా వారు అసూలు బాసి ఈ దేశానికి స్వతంత్రాన్ని తేవడం అనేటువంటి జరిగింది. నేడు మతోన్మాద పాలకుల చేతిలో ఈ రాజ్యం ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆనాడు భగత్ సింగ్ నూనూరు మిసాలలో చిన్న వయసులోనే ఈ స్వతంత్ర ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా కూడా ఆయన చేసినటువంటి పోరాటం యావత్తు ప్రజానీకానికి తెలియాలని చెప్పి కోర్టులో బాంబులేసి తన వాదన వినిపించి యావత్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తన ప్రాణాలు దేని కొరకు అర్పించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు. ఆ చిన్న వయసులోనే ఈ దేశ స్వతంత్రం కోసం సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహనీయుని 92 వర్ధంతిని భారత కమ్యూనిస్టు పార్టీ, అట్లాగే యువజన రంగం, విద్యార్థి రంగం నేడు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఘనంగా ఈ వర్ధంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా గోల్డ్ బెల్ట్ ప్రాంతానికి సంబంధించినటువంటి యువతి యువకులు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.